కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ఇవ్వకపోవడంపై కేసముద్ర మండల కేంద్రంలో రోడ్డుపై ధర్నా నిర్వహించారు బీఆర్ఎస్ నేతలు. రైతులకు మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కేసముద్ర మండల నేతలు మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదని నేతలు హెచ్చరించారు. నాటి బీఆర్ఎస్ పాలన, నేటి కాంగ్రెస్ పాలనపై రైతులు ఒకసారి ఆలోచించుకోవాలని నేతలు సూచించారు. కేసముద్రం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ ధర్నాను నిర్వహించారు. రైతు భరోసా, రైతు బీమా, బోనస్ ఇవ్వకుండా రైతులను మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని బీఆర్ఎస్ నేతలు అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో కేసముద్ర మండల బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఇచ్చిన హామీలను పెట్టనే ఆరు గ్యారెంటీలను పెట్టనే తెలంగాణ వర్షాకాలం రైతు భరోసా నిధులను నాయకులకు నాయకురాలకు అందరికీ మన నమస్కారాలు. ఇవాళ ధర్నా ఏంటంటే మన రాష్ట్ర కేటీఆర్ గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే శంకరన్న పిలుపు మేరకు రైతుల కోసం జరుగుతున్న అన్యాయాల మీద ధర్నా చేయడం జరుగుతుంది. ఎలక్షన్ల ముందు మేము రాగానే ఆరు గ్యారెంటీలు అని చెప్పి రైతు భరోసా కింద 15,000 ఇస్తామని చెప్పి 2 లక్షలు అందరికీ ప్రతి కుటుంబానికి 2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పి గద్దెలు ఎక్కడం జరిగింది. గద్దెలు ఎక్కగానే ఏదో తీటు మంత్రంగా ఊరికి 20-30 చేసి అందరినీ చాలా మందికి రుణమాఫీ కాకుండా 2 లక్షలు ఇంటికి ప్రతి ఇంటికి రుణమాఫీ చేయాలని మేము ప్రత్యేకంగా ప్రతి పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతు భరోసా అనేది కూడా 10,000 నుంచి కేసీఆర్ ఇచ్చే 10,000 కాదని చెప్పి 15,000 ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు వానకాలాన్ని ఇవ్వలేదు. ఇంకా రబ్బీ కూడా దగ్గరకు వస్తుంది. ఒక ముఖ్యమంత్రి ఒక మాట చెప్తే మన మంత్రులు గారు ఒక మాట చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చేస్తామంటే మంత్రి గారు మళ్ళీ వచ్చే రబ్బీకి ఈ రెండు కలిపి చేస్తామని మాట చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా ఇప్పుడు పంట కూడా చేతికి మన పంట నష్టాలు కూడా వానాలు పడి బాగా పంచి చేయని కానీ పొలం కానీ మొత్తం నష్టమైన వాళ్ళకు కూడా ఎక్వైరీ చేసి వాళ్ళందరికీ కూడా పంట నష్టాల కింద కూడా 15,000 ఇవ్వాలని, అదేవిధంగా మన రైతు భరోసా కూడా ఎంబటనే ఇవ్వాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ హామీలు కనుక నెరవేర్చకపోతే మాత్రం కేటీఆర్ గారు కేసీఆర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతుల కోసం అని పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. ఇది ఒక షాంపుల్ మాత్రమే. రైతుల కోసం మేము ఎంతైనా తెగిస్తామని బీఆర్ఎస్ పార్టీ రైతుల కోసం ఎప్పటికీ వెన్నుముకలాగా ఉండి వాళ్ళకి కష్ట నష్టాలను మేము చూసుకుంటూ వాళ్ళకి కావాల్సిన అన్ని చేస్తామని తెలుసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన అందరి కార్యకర్తలకు, సర్పంచ్లకు, ఎంపీడీసీలకు, మాజీ సర్పంచ్లకు, ఎంపీడీసీలకు, కార్యకర్తలకు, మండల నాయకులందరికీ ఈ ధర్నాను విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.